మే నెల 5వ తారీఖున జరపబోయేటువంటి ఈ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేయటానికి నిన్న చీఫ్ సెక్రటరీ సమక్షంలో మొత్తం రెవెన్యూ అఫీషియల్స్తో వారిని ఒక రివ్యూ కూడా చేయటం జరిగింది. దీనికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయటం జరిగింది. మొత్తము 727 సెంటర్లలో 2,95,036 మంది ఈ ఎగ్జామినేషన్ రాయిపోతున్నారు. ఇందు ఈ క్యాండిడేట్స్ నుంచి మేము 447 పోస్టులను మేము ఫిల్ చేయటం జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్ నుంచి మేము మళ్ళీ కొంతమంది అభ్యర్థుల్ని మెయిన్కి ఎంపిక చేసి మళ్ళీ మెయిన్ ఎగ్జామినేషన్ మేము ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్ మాత్రం ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్గా ఉంటుంది. దీనికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్లు కూడా చేయటం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం కమిషన్ సెక్రటరీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో వీడియో కాన్ఫరెన్సింగ్లో కూడా పాల్గొని అన్ని అరేంజ్మెంట్లు చేయటం జరిగింది. నేను ఈ సందర్భంగా ఈ క్యాండిడేట్లందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గతంలో కొంతమంది ఈ గ్రూప్ 3లో ఏవైతే తప్పులు చేశారో అటువంటి తప్పుల్ని మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అందరూ కూడా క్యాండిడేట్లందరూ కూడా ఈ సెంటర్ ఎక్కడ ఉంది అనే విషయాన్ని ఖచ్చితంగా ముందే ఒకరోజు ముందే అసర్టైన్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. దానికి కావాల్సిన వివరాలు ఏమైనా ఉంటే కనుక, సెంటర్ మీద కనుక ఏదైనా తేడాలు కనుక వాళ్ళు కనిపిస్తే మా హెల్ప్ లైన్ సెంటర్ అవైలబుల్గా ఉంటుంది, అక్కడికి ఫోన్ చేసి వాళ్ళు క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. అట్లాగే ఈ 5వ తారీఖున జరిగే ఎగ్జామ్ ఉదయం కూడా మేము ఇచ్చిన రిపోర్టింగ్ టైంకి ఖచ్చితంగా ముందే వీలైనంత వరకు సెంటర్స్కి సఫిషియెంట్గా అడ్వాన్స్గా చేరుకొని ఎటువంటి ఇబ్బందులు పడొద్దని చెప్పి నేను అందరికీ కూడా ఇంకోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే ఈ క్యాండిడేట్లు ఎవరైతే రాస్తారో ఈ హాల్ టికెట్తో పాటు ఈ ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ కార్డు ఏదో ఒకటి కూడా వాళ్ళు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ హాల్ టికెట్ అనేది ఓన్లీ వెబ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి దాని మీద ఫోటో కూడా ఐడెంటిటీ కార్డు కూడా క్యారీ చేయాలి. అట్లాగే ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జామినేషన్ అయిపోయే వరకు హాల్లోనే ఉండాల్సి కూడా ఉంటుంది, అది 2.5 గంటలు ఎగ్జామ్ అయ్యే వరకు. అలాగే క్యాండిడేట్లందరికీ కూడా మేము వివిధ రకాలైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఒకటేంటంటే, మా మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఈ మేము ఇచ్చిన నోటిఫికేషన్లో ఉంటాయి. ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్, మధ్య మధ్యలో మేము అవసరమైతే కొన్ని వెబ్ నోట్లు కూడా మధ్యలో ఇష్యూ చేస్తూ ఉంటాం ఈ ఇన్స్ట్రక్షన్స్ గురించి, వాటిని కూడా ఫాలో అవటము. వీటన్నిటితో పాటు రేపు ఏదైతే వీళ్ళు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటారో ఆ హాల్ టికెట్లో కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్స్కి ఇవ్వటం జరుగుతుంది. ఇవే కాకుండా ఆ రోజు ఎగ్జామినేషన్ హాల్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ మీద ఉంటాయి, అట్లాగే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఓఎంఆర్ షీట్స్ మీద కూడా ఉంటాయి. వీటన్నిటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఫాలో అవ్వాల్సిన బాధ్యత ఈ క్యాండిడేట్ల మీద ఉంది. అందుకని నేను ఇంకోసారి వాళ్ళందరికీ ఏమి విజ్ఞప్తి చేస్తున్నానంటే, వీటన్నిటినీ కూడా తూచా తప్పకుండా పాటించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే ఈ ఏవైతే ఈ ఎగ్జామినేషన్ మొత్తం కూడా ఓఎంఆర్ బేస్డ్ కాబట్టి, ఇది ఈ ఓఎంఆర్ షీట్స్ అన్ని స్కానింగ్కి గురవుతాయి కాబట్టి ఈ ఓఎంఆర్ షీట్లు ఏమి కూడా డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత క్యాండిడేట్ల మీద ఉంది. ఇన్ కేస్ ఎక్కడైనా కనుక వాళ్ళకి డ్యామేజ్డ్ ఓఎంఆర్ షీట్ కనుక వస్తే ఆ సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ దగ్గర స్పేర్ ఓఎంఆర్ షీట్స్ కూడా ఉంటాయి, దాన్ని అడిగి తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ క్యాండిడేట్స్ మీదే ఉంది. ఎందుకంటే డ్యామేజ్డ్ ఓఎంఆర్ షీట్ని స్కానింగ్ చేయటం కష్టం కాబట్టి
ఖచ్చితంగా ఓఎంఆర్ షీట్ని ముందు డ్యామేజ్ అయితే అడిగి తీసుకోవటం, తర్వాత క్యాండిడేట్ దగ్గరికి వచ్చినా కూడా అవి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత క్యాండిడేట్ మీదే ఉంది. ఇదే కాకుండా మేము మా నోటిఫికేషన్లో మేము ఇవ్వటం జరిగింది, కొన్ని వస్తువులు ఈ సెంటర్స్లోకి తీసుకురాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫోన్స్ అవనివ్వండి, రకరకాల వస్తువులు, మేము ఆ లిస్ట్ అంతటిని కూడా మా నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది. అటువంటి వస్తువులను దయచేసి క్యాండిడేట్లు ఎవరు కూడా ఈ సెంటర్స్కి తీసుకురావద్దని చెప్పి మనవి చేయటం జరుగుతుంది. ఇదే కాకుండా లాస్ట్ టైం ఇచ్చినటువంటి ఈ గ్రూప్ టూలో ఈ నెగిటివ్ మార్క్స్ లేవు. ఈసారి ఇచ్చినటువంటి గ్రూప్ టూ దీనిలో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి ఈ స్క్రీనింగ్ టెస్ట్లో. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక వ్యక్తి ఆన్సర్ చేసేటప్పుడు ఈ నెగిటివ్ మార్కుల యొక్క పర్యవసానాలను కూడా ఆలోచించుకొని వాళ్ళు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇదే కాకుండా ఈ క్యాండిడేట్స్ ఈ ఓఎంఆర్ షీట్స్ అన్నీ కూడా బ్లూ కానీ బ్లాక్ కానీ పెన్నుతో మార్క్ చేయాల్సి ఉంటుంది, బాల్ పెన్స్తో. సో అందుకని ఆ బాల్ పెన్స్తో చేసే అది కాకుండా అది ప్రాపర్గా కూడా మీకు బబుల్ చేయాల్సి ఉంటుంది, అంటే జస్ట్ కొంచెమే కాకుండా అదంతా కూడా పూర్తిగా ఇదయ్యేలాగా. అట్లాగే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మేము ఇచ్చే ఈ బుక్లెట్స్ ఏవైతే ఉంటాయో ఇవి 4 సిరీస్లు ఉంటాయి, ఏబిసిడి సిరీస్లు. ఈ క్యాండిడేట్కి ఏ బుక్లెట్ అయితే వస్తుందో ఆ బుక్లెట్ యొక్క సిరీస్ని వాళ్ళు ఈ ఓఎంఆర్ షీట్ మీద నింపవలసి ఉంటుంది. ఎవరైతే ఈ ఓఎంఆర్ షీట్ మీద నింపటం మర్చిపోతారో, సో అటువంటి వాళ్ళవి కనుక మేము తర్వాత నోటీస్ చేసినట్టయితే అవన్నీ డిస్క్వాలిఫై అయిపోతాయి. అంటే బబ్లింగ్ చేయకపోయినా డిస్క్వాలిఫై అవుతాయి, రాంగ్ బబ్లింగ్ చేసినా డిస్క్వాలిఫై అవుతాయి, అలాగే డబుల్ బబ్లింగ్ చేసిన అంటే మోర్ దాన్ 1 చేసినా కూడా డిస్క్వాలిఫై అవుతాయి. ఇవన్నీ కాకుండా వైట్నర్ యూజ్ చేసినా, అలాగే ఏ విధమైనటువంటి ట్యాంపరింగ్ అంటే గీక్ ఐటము మొత్తం పాడైపోయేటట్టు చేసేసినా కూడా మొత్తం ఈ ఓఎంఆర్ షీట్ని డిస్క్వాలిఫై చేయటం జరుగుతుంది. ఇదే కాకుండా క్యాండిడేట్లు అందరూ కూడా ఎగ్జామినేషన్ హాల్లో కానీ బయట కానీ అంతటినీ కూడా ఒక క్రమశిక్షణతో మెలగవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ క్రమశిక్షణతో కనుక మెలగకపోతే ఎగ్జామినేషన్ యొక్క ఇది దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఈ క్రమశిక్షణని ఉల్లంఘిస్తారో వాళ్ళకి యాక్ట్ 25 of 97 ద్వారాను, అలాగే గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి GOMS 385/2016 ప్రకారము ఈ మాల్ ప్రాక్టీసెస్కి ఎవరైతే పాల్పడతారో వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్లో మేము ఈ బయోడేటా ఫామ్ని ఒకటి బయోడేటా రోల్ నామినల్ రోల్స్ని వాళ్ళందరికీ కూడా సర్క్యులేట్ చేసి వాళ్ళ దగ్గర క్యాండిడేట్స్ యొక్క సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. అటువంటి సంతకాలు చేసేటప్పుడు వాళ్ళ నామినల్ రోల్స్లో ఉన్నటువంటి బయోడేటా అంతా వాళ్ళు ఇచ్చిన బయోడేటా అంతా కరెక్ట్గా ఉందా లేదా అనేది అసర్టైన్ చేసుకొని ఒకవేళ ఏమైనా తప్పులు కనుక్కుంటే ఆ నామినల్ రోల్స్లో ఏదైతే ఉందో అక్కడ కనుక కరెక్ట్ చేస్తే మేము మా దీనిలో మా డేటాబేస్లో మేము అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా వాళ్ళు ఏదైనా ఉంటే కనుక సపరేట్గా కూడా ఏమైనా తేడా ఉంటే దాని మీద మాకు కమిషన్కి విజ్ఞప్తి చేసే అవకాశం కూడా ఉంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని క్యాండిడేట్లు అందరూ కూడా చక్కగా ప్రిపేర్ అయ్యి ఈ ఎగ్జామినేషన్ని కరెక్ట్గా అటెంప్ట్ చేసి ఏవైతే గతంలో కొంతమంది అభ్యర్థులు పొరపాట్లు పడి ఇబ్బంది పడ్డారో అటువంటి ఇబ్బందులకి గురవ్వకుండా అందరూ కూడా చక్కగా చేస్తారని చెప్పి భావిస్తూ, అట్లాగే మాకు ఈ దీనికి కావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది మాకు అందించబోతున్నారు. అలాగే ఈ డిస్ట్రిక్ట్ మేము మా హెల్ప్ లైన్ సెంటరే కాకుండా డిస్ట్రిక్ట్స్లో ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎవరిని కాంటాక్ట్ చేయాలి
అనే విషయాన్ని కూడా మేము ఆ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ పేర్లు కూడా మేము ముందు రోజు మా కమిషన్ వెబ్సైట్లో మేము పెట్టడం జరుగుతుంది. క్యాండిడేట్లకు ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు అయినా ఉంటే మా మెయిన్ హెల్ప్ లైన్ సెంటరే కాకుండా మేము ఏదైతే ఈ లిస్టులో ముందు రోజు మేము ఈ లిస్ట్ పెడతామో అందులో నుంచి కూడా ఆ నెంబర్లకు కూడా ఫోన్ చేసి వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని ఏమైనా ఉంటే వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయొచ్చు. యాక్చువల్గా మేము ఏ ఎగ్జామ్స్ తెలుగులో నిర్వహిస్తాము, ఏ ఎగ్జామ్స్ ఇంగ్లీష్లో నిర్వహిస్తాము అన్నది మేము ఆల్రెడీ కమిషన్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, గ్రూప్ 1 కానీ అట్లాగే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ, వీటన్నిటినీ కూడా మేము ఓ తెలుగులోను ఇంగ్లీష్లోను రెండిట్లో కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఎక్కడైతే ఈ టెక్నికల్గా ఉండి సెకండ్ పేపర్ ఇంగ్లీష్లో పెడుతున్నామో అటువంటి వాటికే మేము ఫస్ట్ పేపర్ కూడా ఈ జనరల్ నాలెడ్జ్ కూడా మేము ఇంగ్లీష్లోనే పెడదామనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ నార్మల్ గ్రూప్స్ వేటికి కూడా మేము ఈ ఇంగ్లీష్ ఒకటే అనేది మా పాలసీలో లేదు, తెలుగు ఇంగ్లీష్ రెండింటిలో కూడా మేము పెట్టడం జరుగుతుంది. ప్రస్తుతం జరగబోయే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్లో తెలుగు ఇంగ్లీష్ రెండు భాషల్లో కూడా ఉండడం జరుగుతుంది. మిగతా అంటే లాస్ట్ టైం లాగా కాకుండా మేము నిన్న కూడా చీఫ్ సెక్రటరీ గారితో కూడా ఈ విషయాలన్నింటినీ కూడా మేము వారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఈ సెంటర్స్ కూడా మేము లాస్ట్ టైం లాగా కాకుండా మేము డీటెయిల్డ్ అడ్రస్ ఇచ్చాము. అదే కాకుండా మేము మా దగ్గర హెల్ప్ లైన్ సెంటరే కాకుండా డిస్ట్రిక్ట్లో కూడా ప్రతి జిల్లాలోనూ ఒకటి రెండు హెల్ప్ లైన్ నెంబర్స్ని మేము ఇవ్వడం జరుగుతుంది. అటువంటిది ఏదైనా క్యాండిడేట్స్కి అనుమానం ఉంటే మాకే కాకుండా డిస్ట్రిక్ట్స్లో కూడా మేము ఇచ్చిన హెల్ప్ లైన్ నెంబర్లకి ఫోన్ చేసి వారి యొక్క దీన్ని నివృత్తి చేసుకోవచ్చు. అంటే మేము ఆల్రెడీ ఏదైతే ఈరోజు మేము ఎగ్జామ్ పెట్టామో ఇది మేము నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. అంటే సబ్సిక్వెంట్గా ఎగ్జామ్ ఎవరైనా కనుక అదే రోజును పెడితే మేము కనుక పోస్ట్పోన్ చేసుకుంటూ పోతే మేము ఈ పరీక్షను ఎప్పటికీ కండక్ట్ చేయలేము. ఎందుకంటే మేము ఇది వేళ పోస్ట్పోన్ చేసి ఇంకో రోజు కనుక పెడితే ఆ రోజు ఇంకో తీసుకొచ్చి వేరే వాళ్ళు ఎగ్జామ్ పెట్టే అవకాశం మళ్ళీ ఉంది. సో అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మేము ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది ఒక పద్ధతిలో మాకు సాధ్యం కాదు. కాబట్టి అలాంటి క్యాండిడేట్లు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉందనే విషయాన్ని ధృవీకరించుకొని దాని ప్రకారం పోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా అది 1/3 మార్క్ అండి. ఆ విషయాన్ని అన్నింటినీ కూడా మేము మా నోటిఫికేషన్లో మేము ఆల్రెడీ పొందుపరచడం జరిగింది. అన్ని పరీక్షలకి కూడా ఆ క్వశ్చన్కి ఎన్ని మార్కులు ఉంటే అందులో 1/3 మార్క్స్, అంటే మాకు మేము క్వశ్చన్కి 1 మార్క్ అయితే 1/3 మార్కు, 2 మార్కులు అయితే కనుక 2/3. ఓకే, ఎన్ని మార్కులు ఉంటే దానిలో 1/3 అంటే 2 మార్క్స్ కనుకుంటే ఒక్కొక్క కొన్ని ఎగ్జామ్స్కి మేము ఏంటంటే 2 మార్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అటువంటి వాటికి 2 × 1/3 2/3 కాబట్టి 2/3 మార్క్ అవుతుంది. 1 మార్క్ ఉన్నదానికి 1/3 అవుతుంది. అంటే దాని మీద మేము న్యాయపరమైన సలహాన్ని తీసుకోవడం జరుగుతుంది. మేము ఏదైనా కూడా మేము చేస్తే కోర్టు నుంచి కనుక మాకు ఎటువంటి ఆర్డర్స్ కనుక ఉంటే వాటన్నిటిని మేము పాటించాల్సి ఉంటుంది. మేము ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసే రోజుకి మాకు ఎటువంటి ఆర్డర్ అయితే ఉంటుందో మేము దాని ప్రకారం మేము ఫాలో అవ్వటం జరుగుతుంది. ఇంగ్లీష్ ప్రమోట్ చేస్తారా, తెలుగు ప్రమోట్ చేస్తారా, పేర్లు ఆధారించి పబ్లిక్ పేరు పెట్టుకోండి.
ఇంగ్లీష్ సర్వీస్ కమిషన్ బిహేవ్ చేస్తున్నారు అంటే బయట పద్ధతి యొక్క ఆవేదన ఆగ్రహం అంటే ఏ మీకు మీరు చూడండి, మీరు ఏ సర్వీస్ కమిషన్ అయినా మనకు మనతో పాటు వేరే సర్వీస్ కమిషన్లు ఉన్నాయి. ఏ సర్వీస్ కమిషన్ కూడా గ్రూప్ వన్కి అన్నిటికి కూడా వాళ్ళు చెప్పే క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ ఓన్లీ ఇంగ్లీష్ ఒక్కదానికి క్వాలిఫయింగ్ ఎగ్జామ్ పెడతారు. మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక్కటే ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా ఈ ఏదైతే ఉందో ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఉందో తెలుగులో కూడా సఫిషియంట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మాత్రమే అర్హులయ్యేలాగా తీసుకొచ్చినటువంటి మార్పు ఒక కేవలం ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్లోనే ఉంది, ఇంక ఎటువంటి సర్వీస్ కమిషన్లో లేదు. కాకపోతే కొన్ని రకాలైనటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఈ డిగ్రీలు ఇంగ్లీష్లో చదువుతారో అటువంటి వాటికి మేము ఈ సెకండ్ పేపర్ సెకండ్ అండ్ థర్డ్ పేపర్, ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటే కనుక 5 పేపర్లు ఉన్నాయి, అలాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంటే 3 పేపర్లు ఉన్నాయి. ఇందులో 2 పేపర్లు మేము ఆల్రెడీ ఇంగ్లీష్లోనే ఇస్తున్నాము. సో 3వ పేపర్లో కూడా మేము ఇంగ్లీషు తెలుగులో ఇవ్వటం వలన చాలామంది నష్టపోతున్నాము అని మా గతంలో విజ్ఞప్తి చేయటం వలన మేము కేవలం ఇంగ్లీష్లోనే పెట్టాము. తప్పితే ఇది తెలుగుకి వ్యతిరేకమేమి కాదు, ఎందుకంటే నేను కూడా తెలుగు మీడియంలో చదివాను, నా స్టడీస్ అన్నీ కూడా అంటే బీటెక్ నుంచే ఇంగ్లీష్ మీడియంలో చదవటం జరిగింది. సో దాన్ని ఎవరిని కూడా నష్టపరిచే ఉద్దేశం అయితే మాకు లేదు, కాకపోతే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే అభ్యర్థులే అడిగారు ఏమని, మేము కనుక గతంలో మేము 2016లో మేము ఇచ్చిన నోటిఫికేషన్కి ఆ రోజున మేము తెలుగు ఇంగ్లీష్ 2 భాషల్లోనే ఇవ్వడం జరిగింది. కానీ మేము ఆ రోజు కమిషన్ తీసుకున్న ఇదేంటంటే ఎక్కడైనా కూడా తెలుగు ఇంగ్లీష్లో కనుక 2 భాషల్లో ఇస్తే ఇంగ్లీష్ వర్షన్నే అథెంటిక్గా తీసుకుంటున్నాం, అంటే తెలుగులో ఒక అర్థము ఇంగ్లీష్లో ఒక అర్థము కనుక వచ్చిందంటే ఏది కరెక్ట్ అనే దానికి ఇంగ్లీషే తీసుకుంటున్నాం. ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మేము 2 భాషల్లో ఇచ్చినా కూడా కొన్నిసార్లు తెలుగులో చిన్న చిన్న అనువాద దోషాలు వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంగ్లీష్ కూడా చూసుకోవాల్సి వస్తుంది. మేము ముందు తెలుగులో చదువుకోవాల్సి వస్తుంది, మళ్ళీ ఇంగ్లీష్లో చదువుకోవాల్సి వస్తుంది. మీరు తెలుగులో ఇవ్వటం వలన మేము మా మాతృభాష తెలుగు కాబట్టి మేము ఖచ్చితంగా తెలుగులోనే చదువుతున్నాం మొదట. సో మళ్ళీ మాకేమన్నా అనుమానం వచ్చి తప్పులేమన్నా ఉన్నాయేమో అని చెప్పి మళ్ళీ మేము ఇంగ్లీష్లో కూడా చదవాల్సిన పరిస్థితి మాకు వస్తుంది. దీనివల్ల మా సమయం వృధా అయిపోతుంది అని చాలామంది అభ్యర్థులు మాకు విజ్ఞప్తి చేయటం వల్లనే మేము కేవలం ఇంగ్లీష్లో మేము అదే కాకుండా వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేము మిగతా 2 పేపర్లు ఇంగ్లీష్లో రాస్తున్నాం, రాసినప్పుడు ఈ 1 పేపర్ని మేము ఇంగ్లీష్లో రాయలేమని మీరు ఎందుకు భావిస్తున్నారు? మేము ఈ ఏదైతే ఈ జనరల్ స్టడీస్ పేపర్ ఉందో ఇది డిగ్రీ స్టాండర్డ్ కంటే ఎక్కువేం కాదు, డిగ్రీ స్టాండర్డ్ కంటే డిగ్రీ కానీ నార్మల్ దీనికే ఇస్తాం మేము. అటువంటి అప్పుడు అసలు తెలుగు యొక్క అవసరం లేదని చెప్పి మేము కమిషన్లో భావించడం వల్ల మేము చేసాం, కానీ ఇది ఎవరికి కూడా లాభ నష్టాలతో పని ఉందని చెప్పి నేను భావించట్లేదు. అలాగే ఇందులో తెలుగుని ప్రోత్సాహం నిరుత్సాహం పరచడం అనేది కూడా ఇందులో ఉందని చెప్పి నేనైతే భావించట్లేదు. కొంతమంది అలా తీసుకుంటే మరి దాన్ని మనం ఏం చేయలేము. అంటే దీనిలో ఉన్న కొన్ని ఇబ్బందులు కూడా అవేనండి ఇప్పుడు, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ అనేది మేము ట్రాన్స్లేట్ చేయించుకునేటప్పుడు అది ఒక కాన్ఫిడెన్షియల్గా ఎవరో కొంతమంది వ్యక్తుల చేత మేము నిపుణులు చేసినా వాళ్ళు తెలుగులోను ఇంగ్లీష్లోను రెండింటిలోను నిపుణులు అయి ఉండాలి. అది తెలుగులోను ఇంగ్లీష్లోను అలాగే కొన్ని సాంకేతిక పదాలు ఏదన్నా వచ్చినాయి అంటే దానికి అర్థం కూడా తెలియాలి వాళ్ళకి, లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళకు తోచిన అర్థాన్ని వాళ్ళు ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే
ఒక ట్రాన్స్లేషన్ అనేది కానీ క్వశ్చన్ పేపర్ విషయాలు అనేవి కూడా హైలీ కాన్ఫిడెన్షియల్ కాబట్టి వాళ్ళకి వేరే వాళ్ళకి సంప్రదించడానికి కూడా అవకాశం ఉండదు. సో అందుకని చెప్పి ఖచ్చితంగా అక్కడక్కడ తప్పులైతే వచ్చే అవకాశం ఉంది. తప్పులు వస్తే దాని గురించి ఆ తప్పుల మీద ఎటువంటి డెసిషన్ తీసుకోవాలనేది కూడా మేము ఖచ్చితంగా అబ్జెక్షన్లు కూడా స్వీకరిస్తున్నాము. అబ్జెక్షన్లు స్వీకరించి ఎక్కడైనా దానికి ఏం చేయాలి, ఆ అబ్జెక్షన్ వలన నిజంగా క్యాండిడేట్ కనుక నష్టపోతారనుకుంటే ఆ క్వశ్చన్ని తీసివేయటము, లేకపోతే డబుల్ ఆన్సర్ ఇవ్వటము, లేకపోతే రెండింటికి వేరు వేరు ఆన్సర్లు పరిగణన చేయటము, ఇట్లాంటివన్నీ కూడా మేము గతంలో కూడా చేసాము, అలాగే భవిష్యత్తులో కూడా మేము చేస్తాము వాటిని. ఖచ్చితంగా మేము ఇచ్చిన మా ఇదైతే కనుక ఇంగ్లీష్నే ప్రామాణికంగా తీసుకోవడం అనేది మేము తీసుకున్నటువంటి ఇది, మేము అది మేము మా నోటిఫికేషన్లోను అలాగే మేము అన్నింటిలో కూడా మేము పొందుపరచడం కూడా జరిగింది. ఎక్కడైనా డౌట్ ఇప్పుడు అట్లా కదండి, ఎక్కడైనా మరి ఇప్పుడు మీరు అట్లా అంటే ఇప్పుడు ఎట్లా ఉంటదంటే అమ్మా, కొన్ని విషయాల్లో చిన్న చిన్న ముద్రాక్షరాలు ఉంటాయండి, చిన్న చిన్న తప్పులు, అంటే మనకి కావాల్సిన కంప్లీట్ మీనింగ్ అయితే మారదు, మనకి అర్థమవుతుంది, కాకపోతే టెక్నికల్గా చూస్తే అక్కడ చిన్న మిస్టేక్ ఉంటుంది. అటువంటి వాటిని అయితే కనుక మేము ఇంగ్లీష్నే మేము ప్రామాణికంగా తీసుకుంటున్నాం. ఒకవేళ పూర్తిగా కనుక ఏదైనా తేడా ఉంటే ఖచ్చితంగా అటువంటి క్వశ్చన్ మేము తీసివేయటం, కానీ ఏం చేయాలనేది మేము దాని మీద అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మేము తీసుకుంటున్నాం కాబట్టి, కేవలం ఇంగ్లీషే ప్రామాణికం అన్నాం కాబట్టి తెలుగులో పూర్తిగా వేరే మీనింగ్ వచ్చేలాగా వచ్చి ఉన్నప్పుడు మేము అటువంటి క్వశ్చన్లు మేము గతంలో తీసేయటం కూడా జరిగింది. కొన్నిసార్లు మేము ఏం చేసామంటే తెలుగులో తీసేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్లో అయితే తెలుగులో ఒక ఆన్సరు, ఇంగ్లీష్లో ఇంకో ఆన్సర్ కూడా మేము ఇవ్వటం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా వాటన్నిటినీ కూడా మేము ఈ కీని ఫైనలైజ్ చేసేటప్పుడు మేము ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటాం. అందుకని వీలైనంత వరకు మేము ఎవరు కూడా నష్టపోకుండా అదేవిధంగా అనవసరమైన లబ్ధి కూడా పొందకుండా ఉండే విధంగానే మేము ఈ డెసిషన్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే అంటే ప్రికాషనరీ చెప్పినట్టయితే మేము క్వశ్చన్ పేపర్ వెబ్సైట్లో పెట్టి అందరి దగ్గర తీసుకోవాల్సి వస్తుంది మరి. అది మరి అంటే ఎక్స్పర్ట్స్ బెటరా అవునా కాదా, ఎక్స్పర్ట్స్ దగ్గర వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి, తెలుగు ఇంగ్లీష్ రెండు భాషల మీద అవగాహన ఉండాలి, వాళ్ళ మీద మాకు వాళ్ళ కాన్ఫిడెన్షియల్ వ్యక్తులనే నమ్మకం కూడా మాకు కమిషన్కి కలగాలి. ఇవన్నీ కలిగినప్పుడే మేము వాళ్ళని మేము ట్రాన్స్లేటర్స్ కింద పెట్టగలం. ఇందులో ఏ ఒక్కటి మాకు ఇదన్నా కూడా మేము ఎక్కడో చాలా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఈ ఇటు ఏదన్నా కొంచెం తేడాలు ఉన్నదాన్ని అవుతాం, కానీ మేము కాన్ఫిడెన్షియాలిటీ దగ్గర ఇలా కొన్ని విషయాలు మాకు ఉన్నాయి, వాటి దగ్గర మేము కాంప్రమైజ్ అవ్వడానికి ఉండదు కాబట్టి మాకు ఉన్నటువంటి ఛాయిస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఈ విషయంలో. ఇది నిన్న ఈ విషయాలన్నీ కూడా చీఫ్ సెక్రటరీ గారితో కూడా మేము నిన్న మాట్లాడటం జరిగింది. త్వరలో దీనికి కావాల్సినటువంటి సర్వీస్ రూల్స్ అమెండ్మెంట్స్ అన్నీ కూడా అవి ప్రాసెస్లో ఉన్నట్టుగా మాకు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మాకు ఈ సర్వీస్ రూల్స్ అన్నీ కూడా అమెండ్ అయ్యి మాకు వస్తాయో ఇమీడియట్గా మేము ఈ నోటిఫికేషన్లు ఇవ్వడం జారీ చేయడం జరుగుతుంది.